నాకు హస్తప్రయోగం అలవాటుంది. అది మానడం కోసమని ఒక చిన్న వైద్యుణ్ణి సంప్రదించాను. అతను నా పురుషాంగం చూసి హస్తప్రయోగం వల్ల నరాలు కృశించిపోయాయని, పురుషాంగం సరిగ్గా పెరగలేదని అన్నాడు. పురుషాంగానికి కరెంట్ పెట్టాడు, ఏవో గుళికలిచ్చాడు. హస్తప్రయోగం చాలా ప్రమాదకరం అన్నాడు. ఇప్పటికే అతని దగ్గర చికిత్స కోసం ఎంతో ఖర్చయింది. నేను పెళ్లికి పనికి రాకుండా పోయానా? హస్తప్రయోగం వల్ల చాలా ఘోరం జరిగిందంటారా? నాకేదన్నా సలహా ఇవ్వండి అంటున్నారు. ఏం జరగదు, హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు, హాని లేదు. ఆ చిన్న డాక్టర్ కూడా పెద్ద దగాగో 420 కోడు ఇతరక ఆ యాంగ్జైటీని, అతను ఉన్న భయాన్ని అతను క్యాష్ చేసుకున్నాడు, డబ్బు రూపాయలు మార్చుకున్నాడు కదా వైద్యం. అంతేగాని ఎప్పుడు లేదు, హస్తప్రయోగం అంటే మాకు అసలు వైద్యం అవసరం లేదు, దట్ ఈస్ న్యాచురల్. ఎవడు అసలు అస్తమయం చేయకుండా ఉండండి. ఎవరైనా అస్తమయం చేయలేదు అని అంటే మరి అబద్ధాన్ని చెప్తుండాలి, లేకపోతే బుద్ధిమంద్యం ఉండాలి. ఎవరికైతే మెదడు డెవలప్ కాదు, బుద్ధిమాంద్యం ఉంటుందో, వాళ్ళు మెంటల్ రిటైర్డ్ అవుతారో, వాళ్ళకి సెక్స్ కొరత ఉండవు, వాడు చేయదు అంతే. అంచేత హస్తమయం చేయలేదు, నేను చేయలేదు అంటే వాడు అబద్ధం చూస్తాను అనమాట. అంటే హస్తమయం ఎవరు మూడు, అయితే రోజు ఇస్తున్నాడా, బాగా చూశాడా, నెలలో చూశాడా, ఆ నెల చూశాడు వేరే విషయం, తక్కువగానే చేయొచ్చు. కానీ హస్తప్రయోగం చేయకుండా మాకు ఎవరు ఉండడు. అంతే కాదు, అదే కరెంటు వైద్యం అన్నాడు, ఇంకా గుళికలు అన్నాడు. అసలు ఈ వైద్యం మీనింగ్స్, కరెంటు వైద్యం ఏంటండి అసలు అర్థం లేకుండా. హస్తప్రయోగం అసలు కరెంటు, అసలు సెక్స్ విషయంలో కరెంటు వైద్యం అనేది ఒట్టి హంబక్. ఇప్పుడు మనిషికి పురుషాంగం స్తంభించడం అంటే ఎక్కడి నుంచి ఇచ్చారండి? వాడికి చూపు చూడు మ్యాన్ ముందు మనసులో ఫ్యాంటసీ, ఫ్యాంటసీస్ కోరిక, సెక్స్ పరమైన ఆలోచన రావాలి. బ్రెయిన్ లో నుంచి ఆక్సిటోసిన్ అనే కెమికల్, ఇంకా ఇతర కెమికల్స్ వస్తాయి. అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ రియాక్షన్స్, అలాగే నైట్రిక్ ఆక్సైడ్ రియాక్షన్లోకి వస్తుంది. ఇవన్నీ వచ్చి మొత్తం న్యూరో కెమికల్ రియాక్షన్ వల్ల మనకి అంగం స్తంభిస్తుంది. ఒక కరెంట్ పెడితే ఏంటంటే సార్, అసలు వైద్యం మోసం వైద్యం, దగా వైద్యం అంటారు. వీడేదో కార్పో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అని, కార్పో ఎలక్ట్రికల్ ఫుటో ఫిజియోథెరపీ అని ఏంటంటే హంబక్ మాత్రం సృష్టించి జనాల్ని చీట్ చేయడం తప్ప ఈ ఎలక్ట్రికల్ థెరపీస్ అన్ని కూడా ఒక హంబక్. ఇక వీళ్ళకి పురుషాలు అయితే కరెంట్ స్టిమ్యులేషన్ పెడితే ఇక వచ్చేసిన మెదడులో స్టిమ్యులేట్ అవుతాయా, ఆలోచనలు పుడతాయా? ఆలోచన మనసు నుంచి రావాలి, మనసు నుంచి ప్రేరణ రావాలి, మనసు నుంచి సెక్స్ పైన కోరిక పెట్టాలి. అంతేగాని సెక్స్ పైన కోరిక లేకుండా, సెక్స్ ఎదురు లేకుండా కేవలం కరెంటు వైద్యం పెట్టేసి నేను నరాలు చేస్తా అంటే అప్సైడ్ ఉంది. ఇలాంటి దగా వైద్యాలకు ఎవరు మోసపోకూడదు. ఈ జనాల యొక్క అజ్ఞానాన్ని ఈ దగా వైద్యాలు, ఈ వైద్యులు వాళ్ళు మోసేసి సంపాదించుకున్నారు తప్ప ఇంకేం